ఇప్పుడుదా జరిగింది చాలు, ఇక బయలుదేరు. వైశుకి మంచి జరగాలి మంచి జరగాలని ఇక్కడ దా తెచ్చుకున్నావు. అన్నీ మూసుకొని లేపకెళ్ళిపోయింటే సరిపోయేది. అయినా ఏంటి రతను, నోటికి ఎంత మాటస్తాను తనడం, చేయితి కొట్టడం ఏం బాగాలేదు. రే, ఇవన్నీ భరించే శక్తి నీకున్నా, ఫ్రెండ్స్గా చూసి తట్టుకుని ఓపిక మాకు లేదురా. వైశు నీకు ఎలాగూ లేదు, ఇది కన్ఫామ్. మేమన్నా కావాలనుకుంటే మాతో బయలుదేరు. తనండ్రా, మళ్ళెందుకు వచ్చావు? నేను వెళ్ళిపోతున్నాను సార్, మీకోసారి చెప్పేద్దామని వచ్చాను. సార్ ఒక్క నిమిషం. గుళ్ళో నేను కావాలని గొడవ పడలేదు సార్, వైశ్య గురించి అడ్డగా మాట్లాడితే తట్టుకోలేక గొడవ పడ్డాను. ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఒక మాట అన్నారు సార్, 2 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరాని. ఆలోచిస్తే తండ్రిగా మీ బాధ ఏంటో అర్థమైంది. అందుకే అంతలా ప్రేమిస్తున్న వైశ్యని కూడా వదులుకున్నాను. ఇవాళ గుళ్ళో వాళ్ళని కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్. నా ప్లేస్లో నేను లేను సార్. నన్ను మీరు మళ్ళీ పిలవగానే చిన్న ఆస్తి వచ్చాను సార్. నేను ఆలోచించాను కదా మీరు నాలాగా ఆలోచించకపోతారా, కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళ తెలిసింది సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నా మీద ఉన్న కోపం అనుకున్నాను సార్, కానీ అది అసహ్యం ఇవాళే తెలిసింది. కోపం అయితే తగ్గిపోతుంది, కానీ అసహ్యం పెరుగుతుందే తప్ప తగ్గదు సార్. నేను పుట్టినప్పటి నుంచి ఏ అఫెక్షన్స్ రిలేషన్స్ తెలియకుండా పెరిగాను సార్. అందుకే పెద్ద ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే అవన్నీ దొరుకుతాయని ఆశపడ్డాను. కానీ నా ఆలోచన నా ప్రేమను నాకు దూరం చేసేస్తుందని అప్పుడు నాకు తెలియదు సార్. చిన్నప్పటి నుంచి నేను చాలామంది కొట్టాను, నన్ను చాలామంది కొట్టాను. నాకెప్పుడు ఏం అనిపించలేదు సార్. ఎందుకో మీరు కొట్టిన దగ్గర నుంచి బాగా ఏడిపోస్తుంది సార్. వైశుకి నాకు మీకు తెలిసినంత ఏం తెలియదు సార్. ప్రేమించుకున్నాం కదా తప్పకుండా పెళ్లి చేసుకోవాలేమో అనుకుంటాం, కానీ దానివల్ల ఏం జరుగుతుందో మీకు నాకే తెలుసు. మీరు మీ అక్క జీవితంలో చూశారు, నేను నా జీవితంలో చూస్తూనే ఉన్నాను. వైశ్యం మనకు మాట్లాడిగింది సార్ మర్చిపోగలవా అని. తనే నా జీవితం అయినప్పుడు ఎలా మర్చిపోగలను సార్. మేము పోయేటప్పుడు నా చుట్టూ నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది, కానీ పుట్టేటప్పుడు లేకపోతే నా తప్పెలా అవుతుంది సార్. కనీసం ఇది చెప్పుకునే అవకాశం కూడా మీరు నాకు ఇవ్వలేదు. వైశ్య నన్ను క్షమించమని చెప్పండి సార్. కాకపోతే జీవితంలో ఇంకేం మిగిలింది? నన్ను ప్రేమించిన పాపానికి వాడు పడింది చాలు. వాడి కోసం నా మీద అరుస్తున్నావా? ఏముందా వాడిలో? ఏముందా మీ దగ్గర?